అనారోగ్యమనే మానసిక భయాన్ని వదులుకోవాలి. నీవు ఆరోగ్యంగా ఉన్నావని భావించు. అప్పుడు మాత్రమే నీవు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకుంటావు. ఆరోగ్యంగా ఉన్న మనిషి తాను అస్వస్థుడనని సదా భావిస్తూ ఉంటే అతడు కనీసం సగమైన అస్వస్థతకు గురి అవటం తథ్యం. దుర్బలత్వానికి తావు ఇవ్వద్దు. ప్రకృతిలోని ప్రతీ దానిని మనిషి తనలో కలిగి ఉన్నాడు, కానీ అతడు దానిని లెక్కలోకి తీసుకోవడం లేదు. మనిషి తప్పకుండా తన దృష్టిని ధ్యేయంపైనే నిలిపి ఉంచాలి. సాధన విజయవంతం కావటానికి అత్యంత ఆవశ్యకమైన ఆరోగ్య విషయంలో కూడా అలాగే ఉండాలి. ఒకే సంకల్పం, ఒకే ధ్యేయం, ఒకే మార్గం అతడి దృష్టిలో ఉండి తీరాలి. అది దైవంతో సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ అటువంటి ఉన్మాద స్థితిని తనలో పెంపొందించుకోవాలని నా కోరిక. అప్పుడు మాత్రమే తను ఆకాంక్షించే దాని యొక్క దర్శనాన్ని అతడు బహుశా పొందగలడు. తనను అన్వేషించేవాడు ఒకడున్నాడని దైవం భావించినప్పుడు అతడిని తనలోనికి తీసుకోవటానికి దివ్యకృప కదిలి వస్తుంది. ఆవేదనతో నిండిన హృదయంతో అన్వేషణ కొనసాగినట్లయితే అది ఎంతో శక్తివంతమవుతుంది. అప్పుడు ఆ ప్రభువు తనకు తానే అతడిని అన్వేషించటానికి బయలుదేరతాడు. అతడి తీవ్రమైన ఆతృత తపనాత్మకమైన వేదనతో కూడి అతడిలో ఆ దివ్యశక్తి ప్రవహించేటట్లు ఒక శూన్యాన్ని సృష్టించి వారిరువురికీ మధ్యగల ఒక వారధిని ఏర్పరుస్తుంది. సోదరా, గడిచిపోయిన కాలం ఎన్నటికీ తిరిగి రాదని గుర్తుంచుకో. అందువల్ల ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నించు. గురువుకు తనను తాను సంపూర్ణంగా అర్పించుకున్నవాడు మాత్రమే ఈ సాధనలో విజయుడు కాగలడు. సంపూర్ణంగా అర్పించుకోవటం అంటే తాను భిక్షకుడు వలే అవ్వాలి. మరో మాటలో చెప్పాలంటే అతడు దివ్య ద్వారం వద్ద బిచ్చగాని వలె మారవలసి ఉంటుంది.